ఇటీవల రెండు రోజుల క్రితం హైదరాబాద్ నగరంలో అతి క్రూరమైనటువంటి సంఘటన ఆరేళ్ల చిన్నారి చైత్ర అనే అమ్మాయిని అదే వీధిలో ఉన్నటువంటి రాజు అనే అబ్బాయి మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి అమ్మాయిని అతి కిరాతకంగా అత్యాచారం చేసి చంపి ఒక పరుపులో చుట్టి పడేశాడు ఇలాంటి చిన్నారుల పైన అగాధ్యాలు జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి నిందితులను కఠినంగా శిక్షించాలి తెలంగాణ ప్రభుత్వం వారు ఇలాంటి నిందితులకు శిక్ష విధిస్తే తప్ప ఇలాంటి చర్యలు భవిష్యత్తులో కూడా రాకుండా మనం ఆపగలుగుతాము శిక్ష ఎలా ఉండాలి అంటే ఇలాంటి చర్య చేపట్టాలన్నా కూడా వాళ్ళకి మైండ్ లో ఆలోచన రావాలంటే వెన్నులో వణుకు పట్టాలి అలాగే ఉండాలి శిక్ష అలా శిక్షిస్తే తప్ప ఇలాంటి క్రూర మృగాలకు మనము అరికట్టలేము ఇలాంటి సంఘటనలు కూడా మనము భవిష్యత్తులో రాకుండా ఆపగలుగుతాం చిన్న వయసు పాప అరే పసికందు పిల్లల నుంచి పంది ముక్కలి వరకు వారి వరకు కూడా ఆడవారిపైన అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి అది పాల బుక్కల పసికందులపైన కావచ్చు స్కూల్కి వెళ్ళే పిల్లలపైన కావచ్చు కాలేజీకి వెళ్ళే అమ్మాయిలపైన కావచ్చు ఉద్యోగాలు చేసినటువంటి మహిళలపైన కావచ్చు ముసలివారిపైన కూడా ఆఖరికి ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి ఆ రోజు మన మహాత్మా గాంధీ ఏమన్నారు ఆడది ఎప్పుడైతే ఒంటరిగా అర్ధరాత్రి వేళ తను ధైర్యంగా సురక్షితంగా ఇంటికి చేరుకోగలుగుతాదో ఆ రోజే మన దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పి చెప్పారు కానీ ఇప్పటికి కూడా మన దేశానికి నిజమైన స్వాతంత్రం రాలేదు ఇలాంటి అఘాయిత్యాలు మరీ మరీ జరగకుండా ఆపాలంటే ఇలాంటి నిందితులను కఠినంగా శిక్షించాలి ఈరోజు అనంతపురం డిస్టిక్లో మన దిశ వెల్ఫేర్ ఫౌండేషన్ తరఫున నుంచి కూడా మేమందరం కూడా తెలంగాణ ప్రభుత్వం వారికి వేడుకున్నది ఏంటంటే అమ్మాయి చైత్ర వాళ్ళ కుటుంబానికి మద్దతు తెలుపుతూ సపోర్ట్ ఇస్తూ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం చేకూరాలని చెప్పి న్యాయం చేయాలని చెప్పి మేమంతా దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ నుంచి కోరుకుంటున్నాము నిన్న కూడా అక్కడ దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండర్ బివి రాజు గారు కూడా అక్కడ సంఘటన స్థలానికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను కలిసి వారికి ప్రభుత్వం నుంచి సపోర్ట్ వచ్చేంత వరకు ఫౌండేషన్ వాళ్ళు అండగా ఉంటామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది అమ్మాయి ఎక్కడున్నా సరే ఆ అమ్మాయికి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటే అమ్మాయి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి కేసీఆర్ గారిని చందన శివాజీ అనంతపురం డిస్టిక్ దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ మన జగన్ అన్న విత్ఇన్ 24 అవర్స్లో నిందితుని పట్టుకున్నారు అమ్మాయి కుటుంబానికి పరామర్శించడం జరిగింది వాళ్ళ వాళ్ళ కుటుంబాన్ని పిలిపించుకోవడం జరిగింది అన్ని విధాలుగా సహాయం చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే దిశ చట్టం లాంటివి అమల్లోకి తీసుకురావాలని మన సీఎం గారు కూడా జగన్ అన్న కూడా చాలా కష్టపడుతున్నారు అది అమలులోకి అలాంటి చట్టాలు అమల్లోకి వస్తే ఇలాంటి వారిని కఠినంగా శిక్షించవచ్చు ఆరేండ్ల పాపకు ఈ రకంగా జరిగిన మన చందన గారు చెప్పినారు అది అందరికీ తెలిసింటుంది ఇలాంటివి ఇంకెప్పటికి కూడా అనంతపురం జిల్లాలో కానీ ఎక్కడైనా కానీ మన ఒక దిశ కమిటీ ఏర్పడింది ప్రతి సందుకు కూడా దిశ మెంబర్స్ ఉంటారు ఇలాంటివి ఏమన్నా జరిగితే మనం పైకి ఒక ఫోము ఇక్కడే ఉరి తీస్తామని చెప్పి మేము చెప్పడం చేస్తున్నాం మహిళల కఠినంగా శిక్షించాలని వారి కుటుంబాన్ని న్యాయం చేయాలని మేము దిశ ఫౌండేషన్ వాళ్ళు ప్రెసిడెంట్ మా సెక్రటరీ మా కమిటీ సభ్యులందరూ మేము కోరుకుంటున్నాం మీడియా విడుతు అందరికీ నా నమస్కారాలు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క అక్క గారు పెద్ద గారికి దయచేసి నా నమస్కారాలు తెలంగాణలో మొన్న 2 డేస్ బ్యాక్ అమ్మాయి నారాయణపూర్ రోడ్డుకి రండి కాబట్టి నారాయణపూర్ రోడ్ ఉంది కదా కొంచెం కఠినంగా ఉరి శిక్ష వేయాలని ముందు కొంచెం మసీదు ఉంది నారాయణపూర్ రోడ్లో.